హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, మనకి ఎఫ్ఏ త్రీ యొక్క సిలబస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎఫ్ఏ త్రీ ఆ సిలబస్ గురించి మీకు తెలియజేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో క్లాసులోనికి వెళ్లే ముందు, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉంటాం, కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. అలా ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అయినట్లయితే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఛానల్లో చేయడం జరుగుతుంది. సో సిలబస్ చూసినట్లయితే మనకి ఎఫ్ఏ త్రీకి సంబంధించి మనం ప్యారలల్గా సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్ అయితే ఇప్పుడు సిలబస్ చెప్పుకుందామమ్మ. సిక్స్త్ క్లాస్ సంబంధించి తెలుగు సుభాషితాలు ఒకటి, అలాగే సెకండ్ లెసన్ వచ్చేసి మమకారం. సుభాషితాలు, మమకారం అనే ఈ టూ లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెవెంత్ క్లాస్ సంబంధించి పద్యరత్నాలు, కప్పతల్లి పెళ్ళి ఈ రెండు కూడా తెలుగుకి సంబంధించిన లెసన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హిందీ, హిందీకి సంబంధించి సిక్స్త్ క్లాసులో మేరీ బహనే ఒకటి, అలాగే పత్రలేఖన కోయలహ అండ్ కోయల అని చెప్పేసి ఇక్కడ సెవెంత్ క్లాస్ సంబంధించి, దిస్ ఇస్ ద సిక్స్త్ అండ్ దిస్ ఇస్ ద సెవెంత్ క్లాస్ సంబంధించి హిందీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్, ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి సిక్స్త్ క్లాస్లో అయితే యూనిట్ ఫోర్, సెవెంత్ క్లాస్కి అయితే యూనిట్ ఫైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద సిక్స్త్ అండ్ దిస్ ఇస్ ద సెవెంత్ క్లాస్, ఇది ఇంగ్లీష్ అమ్మ. అదేవిధంగా మ్యాథ్స్, మ్యాథ్స్కి సంబంధించి ఇవ్వండి, ఇది సిక్స్త్ క్లాస్. సిక్స్త్ క్లాస్లో ఏంటంటే చాప్టర్ సిక్స్ బేసిక్ అర్థమెటిక్ అండ్ ఇవ్వండి బేసిక్ అర్థమెటిక్ అండ్ చాప్టర్ సెవెన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ద ఆల్జెబ్రా ఇంట్రడక్షన్ అనేది ఉందమ్మా, ఆ లెసన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెవెంత్ క్లాస్కి వచ్చేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ ఒకటి, సెకండ్ లెసన్ నెక్స్ట్ ఏమో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఈ టూ లెసన్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇది దిస్ ఇస్ ద సెవెంత్ క్లాస్. మరి ఇది మ్యాథమెటిక్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి సైన్స్. సైన్స్కి వచ్చేసి మనకి ఇక్కడ లెసన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సిక్స్త్ క్లాస్కి సంబంధించి చూడండి అమ్మా, సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది సైన్స్కి. సెవెంత్ క్లాస్లో మోషన్ అండ్ టైం అనేది ఇవ్వడం జరిగింది, ఇది సైన్స్కి సంబంధించి. మరి సోషల్కి సంబంధించి ఏంటో ఒకసారి లెసన్స్ కూడా చూసిద్దాం. సోషల్కి సంబంధించి సిక్స్త్ క్లాస్లో ఎర్లీ సివిలైజేషన్ అనేది ఒకటి, అదేవిధంగా సెవెంత్ క్లాస్కి సంబంధించి ఢిల్లీ సుల్తాన్, అలాగే భక్తి షఫీ అని చెప్పేసి ఇలా టూ లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్స్ చూసారు కదా, జాగ్రత్తగా ఈ లెసన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఎఫ్ఏ3 ఎగ్జామ్స్ అయితే బాగా రాయగలరు. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం, వాటిని ఫాలో అవ్వండి. క్లాస్కి సంబంధించి అదేవిధంగా బేసిక్ మ్యాథ్స్, ఎవరికైతే స్టాండర్డ్స్ లేవో వాళ్ళకి బేసిక్స్ నేర్పడం కోసం బేసిక్ మ్యాథ్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లను పెట్టండి, మీ వద్ద ఉన్న గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ మరొక విలువైనటువంటి సమాచారంతో నెక్స్ట్ క్లాస్లో మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్.